అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. కంటి కింద భాగాన చర్మ ముడతలు రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే మగవాళ్ళకి డిఫరెన్స్ ఉంటుందండి, ఆడవాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ఏం కారణాలు మగవాళ్ళకి ఏం కారణాలంటే, ఈ సిగరెట్టు బ్రాందీ సరాయి తాగే వాళ్లకు, ఫ్యాంటాసిడ్స్ మరియు ప్రోటీన్స్ తక్కువ తినే వాళ్లకు కంటి కింద భాగాన వయసుతో చర్మం లేకుండా చర్మము మడతలు వస్తుంటాయి. అదే ఆడవాళ్ళకైతే వీళ్ళు ఎక్కువ మేకప్లు చేస్తుంటారనమాట. ఈ డెడ్ సెల్స్ ఎక్కువ ఉండే క్రీముల్ని కానీ లోషన్స్ కానీ ఎక్కువ కంటి కింద బాగా రాయకూడదండి. వీటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వచ్చి కంటి కింద ఎక్కువ ముడతలు వస్తుంటాయి. ఇంకా కొంతమంది అయితే ఈ కంటి కింద బాగా డార్క్ సర్కిల్స్ ఉంటాయని చెప్పి వాటిని రిమూవ్ చేసుకోవడానికి హైడ్రోకినన్ వంటి మెడికేటెడ్ క్రీములు కానీ కాస్మెటిక్ క్రీములు కానీ వాడుతుంటారు. అలా వాడినప్పుడు డార్క్ సర్కిల్స్ పోతాయి, కానీ ఆ కెమికల్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ వల్ల అక్కడ చర్మం ముడతలు వస్తుంటుంది అనమాట. కాబట్టి కంటి కింద బాగాన చర్మం ముడతలు రావడానికి వయసుతో సంబంధం లేకుండా వస్తుంటుంది. ఇంకా కొంతమందికి ఎక్కువగా గాలిలో ప్రవేశించే ప్రయాణం చేసే వాళ్లకు, అంటే టూ వీలర్స్తో ప్రయాణం చేసే వాళ్లకు గాలి యొక్క ఎప్పుడు ఆ కంటి కింద బాగాననే కంటి పక్కన గాలి ఎక్కువ తాకడంతో అక్కడ నీరు కారడంతో అప్పుడు కూడా అక్కడ ఫ్యాట్ తక్కువైపోయి చర్మం లోపల అప్పుడు కూడా ఆ కంటి కింద బాగాన చర్మం ముడతలు వస్తుంటుంది అన్నమాట. ఇలా వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ ముడతలు, కంటి కింద బాగాన ముడతలు వస్తుంటాయి కదా, వీటిని ఈజీగా తగ్గించుకోవాలంటే తిరిగి మీరు కెమికల్ ఫీల్స్ని అప్లై చేయకూడదండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు ఇంట్లోనే ఒక మూడు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ ముడతల కన్నా ముఖ్యంగా కంటి ఆరోగ్యం ముఖ్యమన్నమాట. కాబట్టి కన్ను దగ్గరగా ఉంటుంది కాబట్టి అక్కడ ప్రతిసారి ఈ కెమికల్స్తో సంబంధం కాస్మెటిక్లు కానీ మెడికేటెడ్ క్రిములు కానీ అంటించకూడదు అనమాట. కాబట్టి ఇంట్లోనే కంటి కింద ఉండే ముడతలను తగ్గించుకోవడానికి మూడు ఇంగ్రీడియంట్లు తీసుకోవాలండి. ఒకటి ఫ్లాక్స్ సీడ్స్, రెండు కుంకుంబార్ అంటే దోసకాయ ముక్క. వీటిని 2:2 రేటియోతో తీసుకొని వాటిని బాగా మిక్సీకేసి పేస్ట్ మాదిరిగా చేసుకోవాలి. ఈ వచ్చిన పేస్ట్ని మీరు ఒక 100 ml కొబ్బరి నూనె తీసుకొని దాంట్లో వేసి ఆ కొబ్బరి నూనెను బాగా మరిగించి తర్వాత 2 రోజుల వరకు సైడ్కి పెట్టేయాలి. సైడ్కి పెట్టేసి 2 రోజుల తర్వాత ఆ నూనెను తీసుకోవాలి. మీరు ఆ నూనెలోకి ఏది కలిపింటారు, కొబ్బరి నూనెలోకి దోసకాయ ముక్క కలిపింటారు. ఈ దోసకాయ ముక్కలో విటమిన్ సి, విటమిన్ ఈ అధికంగా ఉంటుందండి. తర్వాత మీరు ఫ్లాక్స్ సీడ్స్ కలిపింటారు. ఫ్లాక్స్ సీడ్స్ ఎందుకు కలిపించాలంటే, ఇక్కడ ఈ ఫ్లాక్స్ సీడ్స్కు ఒక గుణం ఉంటుందండి, అది బాగా నానినప్పుడు అది జెల్లు మాదిరిగా ప్రవర్తిస్తుంది, అంటే అంటంటు ఉంటుంది, జిగిట ఎక్కువ ఉంటుంది. ఈ జిగిట ఏం చేస్తుందంటే నూనెలో మనకు ఈ చర్మంని టైట్గా ఉంచడానికి, ముడతలు తగ్గించడానికి, అక్కడ ఉండే డెడ్ సెల్ లేయర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. కాబట్టి ఈ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకోవాలి. తర్వాత దోసకాయ ముక్కను 2:2 మాదిరిగా పేస్ట్ మాదిరిగా చేసుకొని మిక్సీకి వేసుకొని తర్వాత కొబ్బరి నూనెలో వేసి బాగా వీట్ చేస్తే ఇందులో ఈ రెండోటిలో ఫ్లాక్స్ సీడ్స్, దోసకాయ ముక్కలో ఉండే గుణాలన్నీ ఆ నూనెలోకి దిగుతాయన్నమాట. అప్పుడు ఆ కొబ్బరి నూనెను మనం అంటించినప్పుడు మనకేమవుతుందంటే అక్కడుండే ముడతలను తగ్గించి మరియు స్కిన్కి తేమను అధికంగా ఇచ్చి అక్కడ డెడ్ సెల్ లేయర్ను రిమూవ్ చేసి స్కిన్ యొక్క మౌచర్ను పెంచుతుందన్నమాట. అంటే ఆటోమేటిక్గా మీకు ముడతలు తగ్గిపోతాయండి. అక్కడ కన్ను యొక్క రెప్పలు చాలా బాగా ఫస్ట్ క్లాస్గా చాలా బాగా కనిపిస్తాయి. కంటి కింద ఉండే చర్మం కూడా క్లీన్గా ఉంటుంది. మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా స్కిన్ యొక్క వ్రింకిల్స్ ఈజీగా రిమూవ్ అయిపోతాయన్నమాట. కాబట్టి ఈ దీన్ని వారానికి 4 సార్లు నైట్ టైం అంటించి పొద్దున్న గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. వారానికి 4 సార్లు అంటిస్తే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.